హలో గాయస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. వెల్కమ్ టు మై నెక్స్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్లో మనం లదాక్ వెళ్ళేటప్పుడు ఏవేం థింగ్స్ మనం క్యారీ చేయాలనేది డిస్కస్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా నేను ఒక 9 కేటగిరీస్లో డివిజన్ చేశాను. అండ్ ఈ 9 కేటగిరీ థింగ్స్ మనం డెఫినెట్లీ వీ షుడ్ క్యారీ అనమాట అండి. ఇవి క్యారీ చేయలేదంటే మటుకు మనం అక్కడికి వెళ్ళి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం క్యారీ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ మన డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్లో మనం ఏమేం క్యారీ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండ్ ఇవి కాకుండా మన ఆధార్ కార్డ్ అండ్ 10 ఫోటోగ్రాఫ్స్ మనం క్యారీ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. అండ్ సెకండ్ కేటగిరీలోకి వస్తే మనం క్యారీ చేయాల్సింది రైడింగ్ గేర్. రైడింగ్ గేర్లో మనకి ఫస్ట్ కావాల్సింది రైడింగ్ జాకెట్, గ్లౌజెస్, హెల్మెట్, రైడింగ్ ప్యాంట్. ఒకవేళ రైడింగ్ ప్యాంట్ లేకపోతే మనకి నీ గార్డ్స్ ఉండదు కదండి, నీ గార్డ్స్ మనం వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు రైడింగ్ జాకెట్కి ఎఫోర్డ్ చేయలేకపోతే సేఫ్టీ గార్డ్ సెట్ వస్తుందండి, ఎల్బో గార్డ్స్కిను, నెక్స్ట్ వచ్చేసి నీ గార్డ్స్కి ఒక సెట్ వస్తుంది ప్రో బైకర్లో, అది కొనుక్కోవచ్చు మనం. అది అప్రాక్సిమేట్గా 900 రూపీస్ ఉంటుంది, ఆన్లైన్లో దొరికిపోతుంది అనమాట మనకి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైడింగ్ బూట్స్. రైడింగ్ బూట్స్ కూడా మనకి చాలా అవసరం, నెససరీ, ఎందుకంటే మనకు అక్కడ టోటల్ ఆఫ్ రోడింగ్ ఉంటాయి. రాళ్ళు, రప్పలు, మంచు, వాటర్ అన్ని టెరిటరీస్ కూడా ఉంటాయన్నమాట అక్కడ. సో రైడింగ్ షూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రైడింగ్ షూస్కి ఎఫోర్డ్ చేయలేకపోతే మీరు ఆర్మీ షూస్ కానీ గంబూట్స్, ఇవి ప్రిఫర్డ్ అనమాట అండి. మనకి నెక్స్ట్ వచ్చే కేటగిరీ వచ్చి లగేజ్. లగేజ్ కేటగిరీలో మనకి మెయిన్గా కావాల్సింది ఒక ట్యాంక్ బ్యాగ్ అండి. ట్యాంక్ బ్యాగ్ ఎందుకు కావాలంటే మనకి ప్రతిసారి యూజ్ చేసుకునే ఐటమ్స్ లైక్ మీ కెమెరాస్ కానీ, మీ డాక్యుమెంటేషన్స్ కానీ, లేదంటే మీ నిత్యావసర వస్తువులు అలాంటి ఏవైనా కూడా ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకుంటే ఈజీగా మనం బైక్ మీద కూర్చునే ఈజీగా తీసుకుని వాడచ్చు అనమాట. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఒక టెయిల్ బ్యాగ్ కానీ, శాడిల్ బ్యాగ్స్ కానీ. అండ్ నెక్స్ట్ వస్తే మనకు ఒక లదాక్ క్యారియర్. లదాక్ క్యారియర్ అంటే మీకు ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తాను, అది వీలైతే పెట్టించండి. ఇట్స్ అప్రాక్సిమేట్లీగా 3,700 రూపీస్ దాకా పడవచ్చు. ఆన్లైన్లో దొరుకుద్ది అండ్ ఆఫ్లైన్లో కూడా మనకి చాలా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. బేసిక్గా అదేంటంటే చాలా లగేజ్ అందులో పెట్టుకుని క్యారీ చేసుకోవచ్చు. అండ్ అలాగే టాప్ బాక్స్. టాప్ బాక్స్ కూడా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే మనం ఎక్కడైనా దిగి మన హెల్మెట్ బయట పెట్టి లాక్ చేసుకుని వెళ్తే అంత కాస్ట్లీ హెల్మెట్ మీద మట్టి, దుమ్ము అన్నీ పడిపోతాయి, చండాలం అయిపోతుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే టాప్ బాక్స్ అనమాట. టాప్ బాక్స్లో మనం ఏం చేయొచ్చు అంటే మన ల్యాప్టాప్, ఫుల్ ఫేస్ హెల్మెట్ అందులో ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నేను రీసెంట్గా ఒక స్టార్టప్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చాను అనమాట టాప్ బాక్స్, 35 లీటర్స్ది అల్యూమినియం టాప్ బాక్స్. ఇట్స్ అప్రాక్సిమేట్గా నాకు 5,000 రూపీస్ కాస్టింగ్ అవుతుంది. ఈ లాక్డౌన్ వల్ల అది కంప్లీట్ అవ్వలేదు. వన్స్ లాక్డౌన్ కంప్లీట్ అయిపోతే మటుకు నాకు అది వచ్చేస్తుంది అనమాట. 35 లీటర్స్ అల్యూమినియం టాప్ బాక్స్. నేను ఇచ్చిన స్టార్టప్ కంపెనీ పేరు వచ్చి NRS2. వీళ్ళు చాలా ప్రోడక్ట్స్ తయారు చేశారు అండ్ నేను ఇచ్చింది ఇప్పుడు వీళ్ళకి పైలట్ ప్రాజెక్ట్ అనమాట. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్లో నాకు టాప్ బాక్స్ పంపించారు, దాంట్లో నేను మళ్ళీ కొన్ని చేంజెస్ చెప్పాను అనమాట. ఆ చేంజెస్ చెప్పి వెనక్కి పంపించాను. సో వాళ్ళు చేసి పంపిస్తారు నాకు ఇప్పుడు. అండ్ అలాగే మనం బంజీ గార్డ్స్ అనేవి కంపల్సరీ క్యారీ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ శాడిల్ బ్యాగ్స్ కానీ టెయిల్ బ్యాగ్స్కి కానీ బంజీ గార్డ్స్ ఎక్స్ట్రా సేఫ్టీ పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం జెర్రీ క్యాన్స్ కూడా క్యారీ చేయాలి. జెర్రీ క్యాన్స్లో మనం ఎందుకు క్యారీ చేయాలంటే అందులో మనకి పెట్రోల్ అనేది మనం ఫిల్ చేయించుకుని వెళ్ళాలి. లదాక్ రీజియన్లో ఎక్కడ పడితే అక్కడ మనకి పెట్రోల్ పంప్స్ ఉండవు, ఓపెన్ పెట్రోల్ దొరుకుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం పెట్రోల్ బంక్ విజిట్ చేస్తామో అప్పుడు మనం ట్యాంక్ ఫిల్ చేయించుకోవాలి, అలాగే జెర్రీ క్యాన్స్ని కూడా ఫిల్ చేయించుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ కేటగిరీలోకి వస్తే స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్స్లో మనకి టూల్ కిట్ అనేది చాలా మేజర్ అండి. అండ్ అలాగే టూల్ కిట్లో మనం ఎల్ఎంకి సెట్ కూడా కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ అది కాకుండా మనం యాక్సిలరేటర్ కేబుల్ ఒకటి, క్లచ్ కేబుల్ ఒకటి, స్పార్క్ ప్లగ్స్, నెక్స్ట్ చైన్ క్లీనరు, చైన్ లింక్ లాక్స్, ఇంజిన్ ఆయిల్ ఒకటి, హెడ్లైట్ బల్బ్స్ ఒకటి, చైన్ క్లీనింగ్ బ్రష్ ఒకటి, పంచర్ కిట్ ఒకటి, టైర్ ఇన్ఫ్లేటర్ ఒకటి. ఒకవేళ టైర్ ఇన్ఫ్లేటర్ లేకపోతే పంప్ ఒకటి కంపల్సరీ క్యారీ చేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ కేటగిరీలోకి వస్తే మనకి క్యాంపింగ్ గేర్. క్యాంపింగ్ గేర్లో మనకు కావాల్సింది మెయిన్గా 2 థింగ్స్ అండి. ఒకటి స్లీపింగ్ బ్యాగ్, రెండు వచ్చి క్యాంపింగ్ టెంట్. టెంట్ అనేది మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం మంచిదే కొనుక్కోండి, ఎందుకంటే ఇద్దరు పట్టే సైజులోది కొనుక్కోండి. ఒకళ్ళు మనం లోపల పడుకున్నా మన పక్కనే లగేజ్ కూడా పెట్టుకుని పడుకునేలాగా అంత స్పేస్ ఉన్న టెంట్ని ఆప్ట్ చేయండి అనమాట. రీసెంట్గా నేను డికాథలాన్లో చూశాను, 2,000 రూపీస్ అప్రాక్సిమేట్గా ఉంది.
2% టెంట్, అది నేను హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ మీరు క్యాంపింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అదేంటంటారా, మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ క్యాంప్స్ వేయకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైనా ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, రివర్ వాటర్ ఫ్లో ఒకేసారి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. క్యాంపింగ్ చేసేటప్పుడు లదాఖ్ రీజియన్లో అక్కడ చుట్టుపక్కల వాడిని అడగండి, అడిగి లోకలైట్స్ ఉంటే వాళ్ళ సజెషన్ తీసుకుని చేసుకోండి. అండ్ అది కాకుండా నేను ఇంకా హైలీ రికమెండ్ చేసేది ఏంటంటే, క్యాంపింగ్ బేసెస్ ఉంటాయి, ఆ బేసెస్ పర్ నైట్కి 150 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు, అక్కడే క్యాంపింగ్ చేయండి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తే మనకి ఫుడ్ అన్నమాట. సి బేసిక్గా లదాఖ్ రీజియన్లో ఎక్కడ పడితే అక్కడ మనకి ఫుడ్ అనేది దొరకదు. కొన్నిసార్లు కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, అండ్ అలాగే కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాక కూడా అక్కడ అంత మినిమం రిసోర్సెసే ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది దొరకదు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు కొన్ని కుకీస్ కానీ, ఎనర్జీ బార్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ లైక్ రెడ్ బుల్ కానీ, సమ్ వాట్ ఎవర్ ద ఎనర్జీ డ్రింక్ విచ్ యూ లైక్, అవన్నీ క్యారీ చేసుకోండి. అండ్ ఎసెన్షియల్ ఫుడ్ కుకింగ్ ఐటమ్స్, మీరు ఒకవేళ క్యాంపింగ్ చేసినప్పుడు మీరు ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారంటే కుకింగ్ యాక్సెసరీస్ కూడా మర్చిపోకండి. నెక్స్ట్ కేటగిరీలోకి వస్తే మెడిసిన్. సి బేసిక్గా మనం లదాఖ్ ట్రిప్ అనే కాదు, ఏ లాంగ్ ట్రిప్ బైక్ ట్రిప్కి వెళ్ళినప్పుడైనా కూడా మనతో పాటు మినిమం మెడిసిన్స్ అది క్యారీ చేయడం చాలా మంచిది అనమాట. అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చి ఫీవర్కి ఒకటి, బాడీ పెయిన్స్కి ఒకటి. ఎవరికి కొంతమందికి కొన్ని ట్యాబ్లెట్స్ అవి పడతాయి, కొన్ని ట్యాబ్లెట్స్ పడవు. నేను హైలీ రికమెండ్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ డాక్టర్తో ప్రిస్క్రైబ్ చేయించుకుని అవి క్యారీ చేయడం బెటర్ అనమాట. సో మినిమం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఏంటంటే ఫీవరు, బాడీ పెయిన్స్, నెక్స్ట్ మోషన్స్ అని, కోల్డ్కి వాటికి క్యారీ చేయండి. అవి కాకుండా మీ దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ ఉండాలి, అండ్ పెయిన్ రిలీఫ్ బామ్స్, పెయిన్ రిలీఫ్ స్ప్రేస్. అండ్ ఇప్పుడు చెప్పే ట్యాబ్లెటు అది హైలీ రికమెండెడ్ అనమాట లదాఖ్ ఏరియాలో. బట్ మీ ఫ్యామిలీ డాక్టర్స్ని కంపల్సరీని వెళ్ళి కలిసి ఈ ట్యాబ్లెట్ నేను తీసుకొచ్చా లేదా అని చెప్పి కనుక్కొని ప్రిస్క్రైబ్ చేయించుకోండి. ఇదేంటంటే డైమాక్స్ ట్యాబ్లెట్. ఇది ఎందుకంటే అక్కడ హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో మనకు అప్పుడప్పుడు ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. సో ఈ ట్యాబ్లెట్ దానికి వాడతారనమాట. ఈ ట్యాబ్లెట్ మటుకు మీ కన్సర్న్ డాక్టర్ని కన్సల్ట్ చేసే యూజ్ చేయండి. అండ్ ఇది కాకుండా మనం మెయిన్గా ఒకటి ఇంకొక థింగ్ని క్యారీ చేయాలి, అదేంటంటే ఆక్సిజన్ క్యానిస్టర్స్. ఆక్సిజన్ క్యానిస్టర్స్ అంటే మనకి దగ్గర 400 to 500 రూపీస్లో ఒక రూమ్ స్ప్రే బాటిల్ అంత ఉంటుందన్నమాట. అదేంటంటే ఆ బాటిల్ని ఇక్కడ పెట్టుకుని మనం ఇలా షార్ట్స్లా కొట్టుకుంటే మనకి ఆక్సిజన్ వస్తుంది అందులోకి. అవి కూడా ఒకటి రెండు మనం క్యారీ చేసుకుంటే బెటర్. మనం నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్. లదాఖ్ రీజియన్లో ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎటు వైపు చూసినా కూడా చాలా సీనిక్గా ఉంటాయి. సో కంపల్సరీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒక కెమెరా కంపల్సరీ క్యారీ చేసుకోండి, అండ్ దానికి సరిపడే ఛార్జర్స్, మన మొబైల్ ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్, యాక్షన్ కెమెరాస్, ల్యాప్టాప్. మీరు ఒకవేళ ఫుటేజ్ షూట్ చేస్తే ఆ ఫుటేజ్ షూట్ చేసిందంతా బ్యాకప్ చేసుకోవడానికి 1 TB or 2 TB హార్డ్ డిస్క్, గింబుల్ ఒకటి, అండ్ ట్రైపాడ్, ఇవి కంపల్సరీ కూడా క్యారీ చేయండి. నెక్స్ట్ కేటగిరీలోకి వస్తే పర్సనల్ యూస్. మన పర్సనల్గా మనం యూజ్ చేసే ఐటమ్స్ ఏవేంటంటే డైలీ నీడ్స్ అనమాట. మన సోప్, షాంపూ, టూత్పేస్ట్, బ్రష్, అండ్ అలాగే టిష్యూ పేపర్స్, అవి కంపల్సరీ క్యారీ చేసుకోండి. ఇవి కాకుండా నేను ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ని మటుకు 101% క్యారీ చేయండి. వామర్స్ ఒకటి, బాడీ వామర్స్ అంటారు, ఎందుకంటే అది వేసుకుంటే మన బాడీని కొంచెం వామ్గా ఉంటే వాటిని వామర్స్ అంటారు. వామర్స్ ఒకటి, రెయిన్కోట్ ఒకటి, సన్స్క్రీన్ లోషన్ ఒకటి, సన్ గ్లాసెస్ ఒకటి, కపుల్ ఆఫ్ జీన్సెస్, టీషర్ట్స్, వులెన్ సాక్సెస్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ గ్లౌజెస్, వింటర్ జాకెట్, ఉలెన్ బఫ్స్, ఇన్నర్ గార్మెంట్స్, అండ్ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్. ఇవి కంపల్సరీ క్యారీ చేసుకోవాలన్నమాట. నేను ఈ 9 కేటగిరీస్ చెప్పాను కదా, ఈ 9 కేటగిరీస్లో 101% మనం అన్నీ కూడా ఎసెన్షియల్గా క్యారీ చేయాల్సినవి. ఇది ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనకి లదాఖ్ రీజియన్లో ఎక్కడో దగ్గర ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. దీనికి ఒక మెసేజ్ లాంటిది క్రియేట్ చేశానమాట, కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఆ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను ఈ మెసేజ్ అందరికీ పంపిస్తానన్నమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.